హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ లోకల్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ కూడా మంచి టాపిక్ మూవీ మీ ముందు తీసుకొచ్చాను సో ఇవాళ ఏంటంటే ఒక ఊరికి దూరంగా ఉన్నటువంటి నీటి కాలువ చాలా పెద్ద కాలువ ఈ కాలువలో చాలా మంది చేసుకొని చనిపోయారనమాట వాళ్ళు ఏ ఒక్క కారణం ఎందుకైనా సరే ఇంతకుముందు మనం బావి వీడియో తీసాము ఆ బావి వీడియో లాగానే ఈ వీడియో కూడా ఇలాగే ఉంది కరెక్ట్గా కానీ కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏ యొక్క సమస్య వచ్చినా కానీ ఈ నీటి దగ్గరకు వచ్చి వాళ్ళు దూకి సూసేటం చేసుకొని చనిపోయారు కానీ డెడ్ బాడీస్ అయితే ఈ ప్రాంతంలోనైతే దొరికినట్వైతే కాదు ఈ వాటర్ ఫ్లో అవడం వల్ల వేరే ప్రాంతంలో అవి అంటే ఆ డెడ్ బాడీలు అనేటివి అక్కడ అనమాట సో ఇప్పుడైతే నేను ఒంటరిగతే రాలేదు మా యొక్క స్నేహితుని తీసుకొని వచ్చాను సో అతని ద్వారా నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను సో ఇవాళ ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తాన్ని నేను చూస్తాను కానీ చనిపోయిన ప్రాంతం అయితే ఇదేను అంటే సూసైడ్ చేసుకున్న ప్రాంతం అయితే ఇదే కాబట్టి మనం ఇక్కడ కంపల్సరిగా తిరిగి ఆ ప్రాంతం మొత్తం దేవుందా లేదా అన్న క్లారిటీ మీకు ఇస్తాను వాటర్ చూపించు ఈ గురించి ట్గా ఆ యొక్క బ్రిడ్జ్ అనమాట దాని మీద నన్ను అడిచి వీడియో షూట్ చేసింది అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే అటువంటి ఇన్సిడెంట్లు జరిగాయి అనమాట ఇది ఒక కాలువ ఈ చిన్న కాలువ ఇదైతే ఇప్పుడు మీరు చూసేదే చిన్న కాలువ సో దీని కింద ఇది పెద్ద వాటర్ అనమాట మీకు అర్థం అలా చూపించాలంటే ఇది ఇలా చూడండి ఎంతోమంది ఎన్నో కారణాల వల్ల సూసైడ్ టైమ్ చేసుకొని మరీ చనిపోయేవాళ్ళు అనమాట అన్నిటికీ సూసై అనేది కారణం కాదండి ఏ సమస్యకైనా సరే మనం ఎదుర్కోవడంలోనే అసలైన జీవితం ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ సూసైటం అయితే చేసుకోవద్దు చూడండి ఇది ఒక సన్నటి గోడ దీని పక్కన ఇది గోడ కింద వాటర్ పెద్ద ఫ్లో అంటే వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి ఇవి ఇది విలేజ్లన్నీ తాకుతూ వస్తుందన్నమాట వాటర్ అనేది కనిపించడం లైటింగ్ అయితే అంతగా కనిపించడం లేదు వీడియోలో సో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను ఎటుపోయినా కానీ హైవేకి కొంచెం దగ్గరగా ఉంటుంది ఈ యొక్క వాటర్ ఫ్లో అయ్యేది అంటే నీటి కాలువ అనేది సో ఒంటరిగా ప్రెసర్ చేసేదే కానీ ఒంటరిగా అయితే చేయడం లేదండి ఎవరో ఒక తోడైతే వస్తూ ఉన్నారు చేపలు తిరుగుతూ ఉన్నాయి వీడియోస్ చాలా వరకు లేట్ అవుతూ ఉన్నాయి అని చాలామంది అడుగుతున్నారు ఇది ఏమి చీకట్లో తీసేయడం కాదండి నైట్ టైము చీకట్లో తీసేసి వీడియో మీకు అప్లోడ్ చేయడం వల్ల నాకైతే ఏం రాదు అసలు విషయానికి నిజానికి ఏందంటే అంటే రియల్ స్టోరీని మనం తీసుకొని వాటిని కోసం మనం ఆ ఊర్లో వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా మనం ఈ ప్రాంతానికి వచ్చి అంటే పర్మిషన్ తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చి వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది సో అందుకనే ఈ వీడియోస్ అనేటివి లేట్ అవ్వడం జరుగుతుంది దా నీ ఫోన్ టాచ్స్తా నువ్వు రావాలేదు వెయిట్ చేసి నువ్వు రావాలేదు ఆడే ఉండరా ఆడే ఉండు ఆడికి వెళ్ళిపోలే వాటర్ దగ్గరికి వెళ్ళిపో పంట పొలాలు అందులోనూ తాటి చెట్లు సో ఈ ప్లేస్ అయితే కొంచెం డేంజర్గానే ఉంటుంది కానీ ప్రతి ఒక్కదానికి భయపడడం కరెక్ట్ అయితే కాదు చాలామంది కామెంట్లో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు దెయ్యాన్ని ఎందుకు చూపించడం వేస్ట్ వీడియో అని బ్రదర్ నిజానికి చాలామంది కామెంట్లో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు నిజానికి ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఒంటరిగా మీ ఇంట్లో మిడ్ నైట్ అనమాట అంటే ఒకటి ఆ టైంలో లైట్స్ మొత్తం ఆపేసి ఒక్కసారి మీ ఇంట్లో మీరు ఉండగలరేమో ఒంటరిగా ఒక్కసారి ఉండగలరా ఎవరైనా సరే నేను చెప్తున్నా ఉండి చూపించండి అందుకుంటే ఎలా పడితే కామెంట్ చేయొద్దు బ్రదర్ ఎందుకంటే ఇది అందరి కోసం తీసే వీడియోలు ఎలా పడితే అలా కామెంట్ చేయడం వల్ల నేను చేసేదానికి నా కష్టానికి ప్రయోజనం కూడా లేదు ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది సో ఈ రావి చెట్టు కూడా భయంకరంగా ఉంది ఇప్పుడు చూడండి పక్కనే పొలాలు ఉన్నాయి పొలాల మధ్యలో ఈ యొక్క రావి చెట్టు ఉంది ప్రాంతమంతా భయాందోళకంగానే ఉంటుంది కానీ ప్రతిదానికి భయపడిపోయి మనం అన్నీ కరెక్ట్ అయితే కాదు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలండి పేరు పేరున నిజానికి ఎంతోమంది మన ఛానల్ని ఆదరిస్తూ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు చీకటిని చూస్తే భయపడే జనాభే కొన్ని టైంలో మాత్రం చీకటి అంటే భయపడరు ఎందుకంటే అది కేవలం ఒక లవర్ ఉన్నప్పుడు మాత్రం మనం క్షుద్ర పూజల గురించి కూడా ఒక వీడియోని తీస్తాను తప్పకుండా దాని గురించి పూర్తి వివరాలు మీకు అందిస్తాను అండ్ చాలామంది అడుగుతున్నారు దెయ్యాలు ఉన్నాయా లేవా బ్రదర్ కరెక్ట్గా చెప్పండి అని బ్రదర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉన్నాయి నేను నమ్ముతాను కానీ అన్ని ప్రాంతాలైతే కాదు ఒకవేళ నిజంగా ఉన్నా కూడా మనం వాటికి భయపడాల్సిన అంటే భయపడాల్సిన అవసరం అయితే ఉండదు ఇదంతా వాటర్ అండి ఫ్లో అవుతా ఉంది చూడండి ఇది హైవే కొంచెం దగ్గరగా ఉంది అందుకని హైవే సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి వెహికల్ సౌండ్స్ నైట్ టైము అంటే ఒకటి ఆ టైం అయితే ఆటోమేటిక్గా వెహికల్ సౌండ్స్ అనేటివి ఇంకా ఎక్కువగా వినిపిస్తాయి ఊరు పేర్లు చెప్పకూడదండి చెప్పడం వల్ల ఉపయోగం అనేది ఏ ఊరు వాళ్ళకైనా ఉపయోగం ఉంటుందని నేను ఊరు పేర్లు అయితే చెప్పను సో అర్థం చేసుకోండి అంతే తప్పితే ఎలా పడితే ఎలాగైతే కామెంట్ అయితే చేయదు బ్రదర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లేదంటే మీకు నచ్చకపోతే వీడియో స్కిప్ చేసేయండి ఇవాళ పౌర్ణమి అందుకనే కాస్త ఎక్కువగా అంటే వెలుతురు చాలా ఎక్కువగా ఉంది చూడండి మూన్కే ఎలా ఉందో చూడండి ఒక ఆ మూన్ లైటింగే చాలా అద్భుతంగా ఉంది సూపర్గా ఉంది చెప్పాలంటే కానీ నిజానికి అమావాస్య రోజు దయ్యాలు తిరుగుతాయని అంటారు అంటే చాలామంది అమావాస్య రోజు దేహాలు తిరుగుతాయని అంటారు కాబట్టి సో ఆ వీడియోని కూడా మీ ముందు తీసుకుని వస్తాను మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంప్రెషన్ బాగుంటుంది వీడియోస్ తీయడానికి సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఈ ప్రాంతం మొత్తం తిరుగుతూ ఉన్నాము ఈ వీడియోస్ తీయడానికి గల కారణం ఏమిటంటే ఎవరైనా సరే ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతం తిరుగుతూ ఉంటాం అన్నిటికీ భయపడొద్దు అన్న కాన్సెప్ట్తోని మూఢనమ్మకాలు ఎప్పుకొని నమ్మొద్దన్న కాన్సెప్ట్తోని మనం వీడియోస్ తీయడం స్టార్ట్ చేసామండి సో ఈ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎలా పడితే అలాగా కామెంట్ చేసేటప్పుడు కొంచెం బాగా చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీడియో ఎంతోమంది చేయొచ్చండి కానీ రియాలిటీ ఉన్న ప్లేస్కి వెళ్ళి మన విలేజెస్ని అడిగి కనుక్కొని వాళ్ళు భయపడే ప్రాంతానికి వెళ్ళి మన వీడియో షూట్ చేయడం వల్ల వాళ్ళకి ధైర్యం ధైర్యాన్ని కలుగు చేస్తామన్న నమ్మకంతోనే ఈ వీడియోస్ తీయడం జరుగుతుంది సో అందుకనే నేను ఇటువంటి కాన్సెప్ట్ అంటే ఎంచుకున్నాను అన్నమాట ఎంతోమంది భయపడుతూ ఉంటారు కాబట్టి ఆ భయాన్ని పోగొట్టాలన్న కాన్సెప్ట్తోనే ఈ వీడియోస్ తీయడం జరుగుతుంది సో నన్ను ఇంకా ఆదరించాలంటే మన ఛానల్ని ఇంకా ఆదరించాలనుకుంటే తప్పకుండా మనీ లోకల్ రేడే ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని చూస్తూ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ కూడా చేయండి ఒక్కసారి ఆ తాటి చెట్టును చూడండి గాలికి ఊగుతుంది సో అదైతే గాలికే ఊగుతుంది ఒక్కసారి చూడండి తాటి చెట్టు ఎలా ఊతుందో అది పెద్ద తాటి చెట్టు అండి ఏడైతే చెట్ల ఎక్కువ కదలడం లేదు కానీ ఆ తాటి చెట్టు చెట్టు మాత్రమే కదులుతుంది ఒకసారి చూడండి ఇది మేము ఊపేది అది ఇది అని అంటారు మళ్ళీ మేము ఊపేదైతే కాదు గాలి దానికి అక్కడ వరకు అందుతుంది కాబట్టి గాలికి అది ఊగుతుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే మేము ఉండదు ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది